पोंगनूरु राष्ट्र पंचायतीराज शाख मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी पै टीडीपी नेता महादेव संदीप चेसिन विमर्शलपै चित्तूरु वैसीपी कार्पोरेटर्लु मंडिपड्डारु। पेद्दिरेड्डी रामचंद्रारेड्डी मीद इलांटि आरोपणलु चेस्ते सहिंचेदि लेदंटू चित्तूरु डिप्यूटी मेयर राजेश रेड्डी, अंबु चंदु कार्पोरेटर मधु, अनु मार्केट वैसीपी नायकुलु कार्यकर्तलु मीडिया मुंदु वेल्लडिंचारु। నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి, వీని అదుపు వాగినాడంటే ఇంకోసారి వాస్తాను వీడిని పెట్టుకోండి, నేను వీడి వల్ల అయితే వీడిని కూడమని చెప్పు। రెడ్డి వైఎస్ఆర్ పార్టీ గురించి ఇంకోసారి మాట్లాడనాడు అంటే నేను ఇదే ఫస్ట్ మీడియా ముందు వచ్చి మాట్లాడేది, ఇంతవరకు నేను మీడియా ముందు రాలేదు। ఇంకోసారి వీడు కానీ మరిగా మాట్లాడనాడు అంటే వైఎస్ఆర్ పార్టీ గురించి వైఎస్ఆర్ మనుషుల గురించి మాట్లాడాలంటే వీని తోల తీస్తానని చెప్పండి ఇప్పుడు నేను। అంటే నమస్కారం మీడియా। ఈ రోజు పుంగనూరులో వెళ్ళి సందీప్ అనే అతను పుంగనూరుకి వెళ్ళి ఏదో అతను ఏదో పెద్ద గొప్ప నాయకుడని నిరూపించుకోవడానికి కోసం పుంగనూరులో ఒక 10 మంది పుల్లులు అని చెప్పుకొని చెప్పి ఒక పిల్లి పిల్లి కోణాలను తీసుకొని పోయి పక్కన పెట్టుకొని వాళ్ళని ఏదో గొప్ప నాయకులు మా ఎనక ఇంత మంది ఉన్నారు, పెద్దిరెడ్డిని మేము ఎంతకైనా సవాల్ విసిరి మేము పెద్దిరెడ్డిని ఏమైనా చేయగలమని ధీరతంతో మాట్లాడాడు। నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వు వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని స్థాయి నీది, నువ్వు అట్లాంటిది ఈ రోజు మా నాయకుణ్ణి మా లీడర్ని విమర్శించే స్థాయికి వచ్చినావు। నువ్వు ఎంతో మంది కార్యకర్తల్ని ఎంతో మంది వందల వేల మంది కార్యకర్తల్ని ఈరోజు ఎంతో మందికి లీడర్షిప్ ఇచ్చి వాళ్ళు ఎంతో ఉన్నత పదవులు అలంకరించినట్టు దేవుడు అతను, అట్లాంటి అతన్ని విమర్శించే హక్కు నీకు లేదు। మీ నాయకుణ్ణి యూనివర్సిటీ స్థాయి నుంచి ఈ రోజుకి కూడా డీ కొట్టానే వస్తా ఉన్నాడు, ఏ రోజు తలొగ్గని నాయకుడు నీ స్థాయికి కుప్పంలో మీ నాయకుడు ఏ కంచుకోట అని చెప్పుకునే కుప్పంని డీ కొట్టి ఈరోజు ఆడ జెండా వేసి పాగా వేసి పెద్దిరెడ్డి అంటే ఎవరు అనేది నిరూపించుకున్నాడు। నీ స్థాయికి తగినట్టు మాట్లాడు, ఎక్కువగానే మాట్లాడితే చిత్తూరు టౌన్లో అతను ఒకటి ఆలోచించాలి, కనీసం పంచాయతీ స్థాయిలో వార్డ్ మెంబర్గా కూడా పోటీ చేయని వ్యక్తి, రాజకీయంలో ఏబీసీలు ఇప్పుడిప్పుడు మొదలుపెట్టిన వ్యక్తి అతను మహాదేవ్ సందీప్, రాజకీయ నాయకుడిని ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశాడు, అదేవిధంగా మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి పదవులు ఇచ్చి ఎంతోమంది నాయకుడిని తీర్చిదిద్దిన పెద్దిరెడ్డి గారిని అతను ఈరోజు విమర్శించడం అనేది పెద్ద ఇదనుకునేశాడు। నోరు ఉందని చెప్పి నోరు ఎక్కడంటే అక్కడ పారేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ నువ్వు ఫస్ట్ పంచాయతీలో మీ సొంత ఊరు పంచాయతీలో వార్డ్ మెంబర్గా కూడా పోటీ చేయలేని పరిస్థితి నీది, అది వదిలేసి కానీ పక్క కాన్షియన్స్లో వెళ్ళి అది పెద్దిరెడ్డి గారి కాన్షియన్స్లో వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సందీప్. ఒకటి, మీ నాయకుడి దగ్గర నువ్వు మార్కులు కొట్టాలంటే పోయి మీ నాయకుడి దగ్గర వెళ్ళి చెంచాగిరి చేసుకో, మీ నాయకుడికి పాదసేవ చేయి, లేదు మీ నాయకుడు ఇంకా పోయి పని చేయి, అంతేగాని రోడ్డు మీదకి వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి నోరు బాధించుకోవడం అనేది కరెక్ట్ కాదు। ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ ఎక్కడ కానీ నువ్వు ఇట విధంగా నోరు బాధించుకోవడం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు। అదే అది ఇంకొకటి ఏమంటే, ఈరోజు మా చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మా అందరి తరఫున కూడా ఇదే ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు నీకు ఎక్కడైనా సరే నువ్వు కోరుకున్న విధంగా ఏ వార్డులో అయినా సరే మా వాళ్ళు రిజైన్ చేసి నీకు నీతో పాటు పోటీ చేయడానికి మళ్ళా మేము సిద్ధంగా ఉన్నాము, కనీసము నీకు డిపాజిట్ వస్తుందేమో అని ఫస్ట్ నువ్వు అది చూసుకో, నోరు ఉందని చెప్పి మాట్లాడటము ఇంకోసారి పెద్దిరెడ్డి రెడ్డిని విమర్శించడము, అదేవిధంగా ఈరోజు ప్రజల్లో నవరత్నాలు అనే ఒక దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో దగ్గరైనారు, 2024లో కనీసం మీకు ఈ 23 సీట్లు కూడా దక్కుతుందేమో, మీ నాయకుడికి ఇది గుర్తు చేయి నువ్వు ఫస్ట్ ఎవరి దగ్గర మార్కులు కొట్టాలంటే వాళ్ళ ఇంట్లో పోయి లంగాలు ఉతుక్కో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పోయి గుండాలు ఉతుక్కో, గుండాలు తొమ్మురా, బచ్చా నాయాలా, పిల్ల నాయాలా, ఏ స్థాయి రానేది మా పెద్దిరెడ్డి గారిని విమర్శించే స్థాయి రానేది, నీదెంత నీ బతుకెంత, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంతమంది మా వార్డులో ఒక్క వార్డులోనే నువ్వు నిలబడి గెలువురు, అప్పుడు నువ్వు మొగోడ నొప్పుకుంటాము, ఏదో ఉంది నోరు ఉందిని మాట్లాడేస్తాము, ఎవరు మెప్పు కోసం మాట్లాడేస్తామంటే ఆడవాళ్ళే ఆయన ఉన్న అభిమానం నీ గురించి తెలుదు, ఆడవాళ్ళే నేను వచ్చి పొలకొడతా కొడతారా, నువ్వు కొంపలు ఉంటాడో లంగా నాయాలా, జాతిగా జాతిగా మాట్లాడినట్టుకున్న పెద్ద నేను గౌరవించి మేము మాట్లాడరా, నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, మీ బతుకు ఏం తెలుసారా, ఈరోజు మీ నాయన చావు కారణం టీడీపీరా,
మీ నాన్నని పరామర్శించడం కోసం వచ్చినారా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు